హలో ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఇంకా ఈ వీడియో చూసే ముందైతే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూగా చూడండి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టి వీడియో అనేది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మార్నింగే మొత్తం కడిగేసుకున్నానండి. బాల్కన్ మొత్తం కడిగేసుకొని ఇల్లు అయితే మాప్ అయితే పెట్టేశాను. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, ఎందుకంటే శుక్రవారం కదా, శుక్రవారం ఇంకా పూజ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్గా అప్పటికి లేట్ అయిపోయిందనమాట, 7:30 అవుతుందండి. అప్పటికి పూజ చేసేసాను నేను, 7:30 వరకే పూజ అయిపోయిందనమాట. పూజ అయిపోయింది కానీ పిల్లలకు లేట్ అవుతుందన్నమాట, పిల్లలకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా బొట్టు ఇట్లా ఏం పెట్టుకోలేదండి. ఇంకా ఫాస్ట్గా అక్కడైతే పిల్లలకు వచ్చేసి ఎగ్ రైస్ అయితే పెడతా ఉన్నాను. ఇంకా పాపం బ్రెడ్ ఆమ్లెట్ పెడదామని అనుకున్నానండి, కాకపోతే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి స్వీటీ అంటా ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటా ఉంది. అబ్బా స్వీటీ లేట్ అయిందిరా, మళ్ళీ నీకు జుట్లేవాలి కదా అని చెప్పేసి ఫస్ట్గా ఆమెకి ఎగ్ రైస్ అయితే పెట్టేశానండి. ఇద్దరికి పెట్టేశాను ఎగ్ రైసే. ఇంకిద్దరికి ఎగ్ రైస్ చేసేసాక తర్వాత వచ్చేసి ప్లీజ్ ఏమనుకోకండి, ఈరోజు అయితే బ్రెడ్ జామ్ పెడతాను, ఇంకా రేపు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ పెడతానని చెప్పేశానండి. ఇంకా వాళ్ళిద్దరికి సరే మమ్మీ ఓకే మమ్మీ అని చెప్పేసి ఇంకా అన్నారండి. ఇంకా అంత అల్లరేం చేయలేదు, నేను ఇంకా స్వీట్ ఒప్పుకోదు అనుకున్నా, కాకపోతే అబ్బా ప్లీజ్ రా స్వీటీ లేట్ అయింది, ఏమనుకోకు, రేపు ఖచ్చితంగా పెడతాను బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పేసి కొద్దిగా నచ్చ చెప్తే సరే అని చెప్పేసి ఎగ్ రైసును బ్రెడ్ జాము తీసుకెళ్లారనమాట. ఇంకా అవి లంచ్ బాక్స్లోకి అయితే అవి ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే వేస్తా ఉన్నానండి. ఇంకా ఏం వేయలేదు, ఫాస్ట్ ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది, 7:30 అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్గా 7:30 అవుతుందని ఇంకా ఫాస్ట్గా ఎగ్ రైస్ అయితే వేసాను. ఫాస్ట్గా పనులు చేస్తే అవాళ్ళు అవుతాయి. మొత్తం పసుపు వేసిన ఆయిలు డ్రెస్ మీద చిల్లిందండి, ఆ కోడిగుడ్డు కొట్టగానే నాకు డ్రెస్ మీద మొత్తం చిల్లి పడిందన్నమాట. ఫస్ట్గా పనులు అంటే అట్లా ఉంటాయి, అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లేచి ప్రశాంతంగా వేసుకుంటాను, కాకపోతే ఈరోజు లేట్ అయిందనమాట. అందువల్ల అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా పనులు చేస్తే ఇలా ఉంటుంది తొందర పాటు. ఇంకా అందువల్ల అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గానైతే ఇంకా అక్కడైతే కోడిగుడ్డు అయితే ఇంకా మంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను. కోడిగుడ్డు అందులో వేసేసానండి. ఇంకా ఎగ్ రైస్ పెట్టేస్తా కొద్ది బాక్స్ అనేది పిల్లలకి, ఒకవేళ మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు ఉంటే వేడివేడి అన్నం పెట్టకండి, ఎందుకంటే ఇలా ఎగ్ రైస్ వేడివేడి అన్నం ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇలా ఎగ్ రైస్ చేసి పెట్టినప్పుడు వేడివేడిది బాక్స్లో పిల్లలకి మనం పెడతాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఎగ్ రైస్ మన ఎగ్ అనేది కొద్దిగా ఆ వేడివేడి అన్నము బాక్సు క్యాప్ పెట్టి మూత పెట్టి ఇవన్నీ పెట్టేసినాం అనుకోండి, ఎగ్ అనేది కొద్దిగా మనకు ఆ వేడి అన్నంలో వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం 12కి తింటారు కదండి, అప్పటి వరకు కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది అనమాట, తొందర నీచు వాసన అనేది వస్తుంది అనమాట ఎగ్ ఫ్రై అన్నం పెట్టినప్పుడు. వేడివేడిది అయితే ఖచ్చితంగా పెట్టకండి, అండ్ కొద్దిగా చల్లారినాక పెట్టండి, ఎందుకంటే కొద్దిగా నీచు వాసన వచ్చేస్తుంది టీచర్స్కు. నాకు ఇట్లా 2 సార్లు అనుభవం అయిందనమాట, అందువల్ల అని చెప్పేసి నేను ఇంకా రెండు సార్లు ఒకసారి టీచరు స్వీట్తో చెప్పిందంట అట్లనా అని చెప్పేసి. నేను ఇంకా అప్పటి నుండి నేను ఎప్పుడైనా అగ్రెసివ్ పెట్టినప్పుడు ఏం చేస్తానంటే మన ఇది చల్లారినాకనే పెడతానండి. ఇంకా అట్లా అని చెప్పేసి నేనైతే చల్లారినాకనే బాక్స్ అయితే పెడతా ఉన్నాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను, ఇంకా రైస్ కుక్కర్ తెచ్చి ఇక్కడ పెట్టాను, కానీ దాని మిషన్ అనేది నేను అక్కడ పెట్టాను, ఇంకా మా హస్బెండ్ తెచ్చి ఇంకా అక్కడైతే పెడతా ఉన్నాడండి. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకైతే ఎగ్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలకు వచ్చేసి పిల్లల్ని కూడా ఫ్రెషప్ చేశానండి, నాకన్నా ఫస్ట్ నేను పిల్లల్ని అయితే ఫ్రెషప్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఫాస్ట్గా ఎందుకంటే లేట్గా లేచాం కాబట్టి కొద్ది ఫాస్ట్గా పని అయితే చేసేసుకున్నాను. పిల్లలకిద్దరికి ఫస్ట్ మన ఫ్రెషప్ అయితే చేయించాను, ఇంకా వాళ్ళకి చేయించాక నేను కూడా వాష్ మిషన్లో బట్టలు వేసి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అనమాట.
ఇంకా ఫ్రెషప్ అయ్యాక ఇంకా ఎగ్ రైస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఘోరంగా అయిపోయిందండి ఈరోజు అయితే పని అయితే. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను, ఇంకా స్కూల్కి ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే ఇంకా ఒక 2 నిమిషాలు ఇంకా నేను పిల్లల్ని తయారు చేసాక ఇంకో 2 నిమిషాలు అయితే వెయిటింగ్ చేశారనమాట ఇంట్లో. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా జెల్లు కూడా వేసేసాను స్వీట్కి అయితే. ఇంకా ఇంకా అయిపోయిందనమాట. ఇంకా అయిపోయాక ఇంకా పిల్లలకైతే ఇంకా బాక్స్ పెట్టాలి, ఎగ్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడన్నా అట్లా పెట్టినప్పుడు బాక్స్ అయితే ఈ ఎగ్ రైస్ వేడివేడిది అయితే పెట్టకండి బాక్సుల్లో. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బ్రెడ్ జాము అండ్ ఎగ్ రైస్ అయితే పెట్టేశానండి. ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఇప్పుడు వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్లును కొట్టండి. ఆలనే ఆప్షన్ పడుతుంది, ఆలని నొక్కండి, అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూగా చూడండి. ఇంకా అక్కడైతే ఎగ్ రైస్ అయితే సూపర్ సూపర్గా ఎమ్మిగా రెడీ అయిపోయిందనమాట. ఇంకా రెడీ అయిపోయాక నేనైతే ఇంకా పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్సెస్ అయితే పెడతా ఉన్నానండి. అండ్ కర్చిప్స్ అన్నీ నేను బాక్స్ అన్ని ఒక కడ పెట్టుకుంటాను అనమాట సెల్ఫ్లో, మళ్ళీ ఈజీగా మార్నింగ్ దొరికేటట్టు అని చెప్పేసి ఈజీగా పెట్టేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆ కర్చిప్లు అయితే నిన్న ఈవినింగ్ అయితే పిండేశాను, ఇంకా అందుకని చెప్పేసి అక్కడ మా హస్బెండ్ అయితే అవి అయితే ఇచ్చారండి. ఈ బ్యాగ్లు అయితే మళ్ళీ మొన్న తీసుకొచ్చామన్నమాట అండ్ సూపర్గా ఉన్నాయి. షాప్లో ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది అనమాట, ఇంకా ఒకటే ఉందంటే ఇంకొకటే తీసుకొచ్చాము. ఇంకొకటి అయితే టోనిక్ అయితే ఇంకా తీసుకురావాలండి. ఇంకా మోటుపక్కలు అన్నారు. ఇంకేంటిదో టోనీ వచ్చేసి ఇంకేదో అడిగాడండి, స్వీటీ వచ్చేసి మోటుపక్కలు అడిగింది, టోనీ వచ్చేసి ఇంకేదో అడిగిండు ఆ బ్యాగ్ లేదని చెప్పిండు. సరే మీరు తీసుకురండి, మీరు తీసుకొచ్చాక మేము తీసుకుంటామని చెప్పేసి అంటే ఈ స్వీట్ ఇంకా రెండొకసారి తీసుకున్నాంలే అని చెప్పితే అసలు వినట్లేదు అనమాట. సరే అని చెప్పేసి స్వీట్ అయితే ఇంకా మోటు పక్కలు అయితే తీసుకుందండి. ఇంకా తీసేసుకున్నాక ఇంకా మాకైతే ఇంకా రెగ్యులర్గా అందులోనే పెట్టేస్తా ఉన్నాను బాక్స్ అయితే. ఇంకా టోన్కి మాత్రం పాపం తీసుకోవాలి, తెమ్మని చెప్పాము షాప్ ఆయనకి, ఇంకా తేలేదంట. మళ్ళీ నిన్న వెళ్ళేసి అడిగొచ్చాడు మా హస్బెండ్ అయితే ఆ బ్యాగ్ తెచ్చారని చెప్పేసి, తేలేదండి ఇంకా 2 డేస్ టైం పడుతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా 2 డేస్ తర్వాత వెళ్ళి అడగాలి మళ్ళీ. తర్వాత ఇంకా వచ్చేసి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే పంపించానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తోలి రావడానికి వెళ్ళాడు అనమాట, పిల్లల్ని స్కూల్ కాడ దింపేసి వస్తాడు. తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వ్యాన్లో వస్తారనమాట 4 వరకు. మనకి స్కూలు టైం అయితే 3:30 వరకు స్కూల్ అయిపోతుంది అనమాట. ఇంకా మన ఇంటికి వచ్చే వరకు అయితే 4 కరెక్ట్ అవుతుందండి వ్యాన్లో. మనకు ఇంటి ముందు గేట్ ముందే దింపేసి వెళ్తారనమాట. ఇంకా దింపేసి వెళ్తే ఇంకా కిందికి వెళ్ళి వాళ్ళ బుక్స్, వాళ్ళ బ్యాగ్స్, లంచ్ బాక్స్ అవి అయితే పట్టుకొని రావాలి. ఈవినింగ్ అయితే 4 అవుతుంది వాళ్ళు వచ్చే వరకు అయితే. ఇంకా దందనే మాట్లాడడానికి మాట అనేది తడబడుతుందండి, ఏమనుకోకండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను పూజ మొత్తం చేసేసుకున్నాను కానీ ఇంకా టాటేసి వాటర్ పోసే టాటేసి ఉంటుంది కదా అండి, అందులో పువ్వులు వేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక మెల్లగా ఇంకా ధూపం కూడా వేయలేదు, దన్నదన అగరబత్తులు అవన్నీ ముట్టి చేసి పూజ అయితే చేసుకున్నాను. పువ్వులు అలంకారణ అండ్ పూజ మొత్తం అయిపోయిందనమాట, ఒక ధూపం మాత్రం వేయలేదు అండ్ టాటేస్లో పువ్వులు వేయలేదు. ఇంకా టాటేస్లో వాటర్ పోసి పువ్వులు వేసి గంధము కుంకుమ అవన్నీ పెట్టేసుకొని ఇంకా అక్కడైతే పువ్వులు అయితే పెట్టేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను అవన్నీ మళ్ళీ పెట్టేసుకున్నాక గంధం అన్నీ డోర్కి రాసేసి ఇంకా అవన్నీ తర్వాత అయితే ఇంకా ధూపం అయితే వేసుకుంటా ఉన్నానండి. అది ధూపం వేసేది కొనుక్కొచ్చుకుందాం అనుకుంటానా, కాకపోతే మళ్ళీ మర్చిపోతా ఉన్నాను. ఎప్పుడు వీలు అస్సలే కావట్లేదు ధూపం వేసేది, కంపల్సరిగా తెచ్చుకోవాలి ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని ఊర్లో. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాను కానీ ఇక్కడ నేను నాకు వీలున్నప్పుడు అది కనబడతలేదు, దానికి వీలున్నప్పుడు నేను తెస్తలేను కానీ కాకపోతే తెచ్చుకోవాలి. అండ్ ఊర్లో తెద్దామని ఊర్లో అసలు ఇక్కడ కనబడితే ఇక్కడే కొనుక్కొస్తాను, ఇక ఊరికెళ్తేనేమో ఊర్లో తీసుకుంటాను, అమ్మని తీసుకోమని చెప్పేస్తాను. ఇంకా నాకు దొరకట్లేదు మళ్ళీ నాకు వీలు కావట్లేదు ఇక్కడ ఇంకా అని చెప్పేసి అమ్మని అయితే తీసుకోమంటాను. ఇంకా ధూపం అయితే వేసేసానండి. ఇంకా ధూపం వేసుకుంటే ఇంట్లో ఒక హ్యాపీగా ఉంటుంది, ఎంత మైండ్ ఫ్రీ ఉంటుంది. అసలు ఆ స్మెల్లు, ఇక అప్పుడు మన టీవీలో సాంగ్స్ పెట్టుకోవాలి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే,
అంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అలా అప్పటికి నేను ఇంకా టీవీలో లక్ష్మీదేవత సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న ధూపం వేస్తూ ఉంటే ఎంత బాగనిపిస్తుందో అసలు మన గుడిలో ఉన్నట్టు అనిపిస్తుంది అండి. నాకైతే చాలా చాలా ఇష్టం అలా వేసుకోవడం. ఇంకా అక్కడైతే ఇంకా మళ్ళీ ఇంకోటి ఈ 10కు ఈ 11:30కి ఇలా పూజ చేస్తారు కదా, పరమ చిరాకు వస్తుంది నాకు. అట్లా ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. 9కు అసలు పనే తీరదు, ఎందుకు తీరదు నాకైతే అర్థం కాదు. నేనైతే ఫస్ట్గా వేసేసుకుంటాను. పని అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది అండ్ వర్షం పడదు అనమాట, అందుకే టవల్లో ఇట్లా కట్టి దీని మీద ఆరేసాను. ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు అయితే మొత్తం వాషింగ్ మిషన్ వేసాను, పిండేసింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అండ్ పిండి చూపెట్టాను కదా మీకు, మొత్తం ఆరిపోయాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పని మొత్తం అయితే అయిపోయిందండి. ఇంకేం లేదు, ఈరోజు శుక్రవారం కదా కొద్దిగా అండ్ పూజ అయిపోయినాకే పిల్లల్ని అయితే తయారు చేస్తాను, ఎందుకంటే మార్నింగే చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా పూజ అయితే అయిపోయింది అండ్ మార్నింగే చేసేసుకున్నాను. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారండి ఇంకా స్కూల్కి అయితే. అండ్ వీడియో మీకు నచ్చి ఈ వీడియో అయితే మార్నింగ్ 7 నుంచి వెళ్ళి ఇప్పుడు 10:30 ఏం అవుతుందండి టైం అయితే 10:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ నుండి 10:10 వరకు అయితే వీడియో అయితే తీసానండి. ఇలాగే తీద్దామని అనుకుంటా ఉన్నాను, ఇంకా మంచిగా అయిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అండ్ వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. బాయ్.